మట్టి ఎవడు భరించాలా పక్కన ఉన్న ఇండ్లకు ఎంత అవస్థ అవుతుంది దొరికేనా ఏం చేయాలి నాకు రేపు రోడ్డు కావాలి లేకపోతే వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేపిస్తా మొత్తం ఆడవాళ్ళని మొబైల్ తీసుకొని రేపు ట్రాక్టర్ కట్టుకొని వస్తా కాంట్రాక్టర్ల మీద మోహపతి ఉంది జనం మీద మోహపతి ఉండాలి కానీ పనిచేసేటప్పుడు క్లోజ్ చేయండి నోటీస్ ఇచ్చి క్లోజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టు కాంట్రాక్టర్ మీద మోహబత్ లేకపోతే రేపే బ్లాక్ లిస్ట్ పెట్టు డీ గారు నేను రోజు దుబ్బాక నుంచి లచ్చపెట్టిపోతుంటే ఆ ఇండ్ల బాధ చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది మొత్తం పొద్దు నడుచుకుంటే సాయంత్రం వరకు హాఫ్ ఇంచ్ దుమ్మోతుంది వాళ్ళ ఇళ్ళకి ఆడేడు ఇళ్ళకి ఏం చేయాలి సార్ ఫస్ట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ని ఎందుకు టెర్మినేట్ చేస్తలేవు అని అడుగుతున్నా నేను చెప్పిన జిన్నా శ్రీనివాసరెడ్డి దుబ్బాక టౌన్ లేచినప్పుడు ఆ జిన్నా శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గారితో అది వేయించమని చెప్పిన కదా ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోరు ఏం చేయాలి నాకు రేపు రోడ్డు కావాలి లేకపోతే వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేపిస్తా మొత్తం ఆడవాళ్ళని మొబైల్ తీసుకొని రేపు ట్రాక్టర్ కట్టుకొని వస్తా కాంట్రాక్టర్ల మీద మోహపతి ఉంది జనం మీద మోహపతి ఉండాలి కానీ పనిచేసేటప్పుడు క్లోజ్ చేయండి నోటీస్ ఇచ్చి క్లోజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టు కాంట్రాక్టర్ మీద మోహబత్ లేకపోతే రేపే బ్లాక్ లిస్ట్ పెట్టు డీ గారు నేను రోజు దుబ్బాక నుంచి లచ్చపెట్టిపోతుంటే ఆ ఇండ్ల బాధ చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది మొత్తం పొద్దు నడుచుకుంటే సాయంత్రం వరకు హాఫ్ ఇంచ్ దుమ్మోతుంది వాళ్ళ ఇళ్ళకి ఆడేడు ఇళ్ళకి ఏం చేయాలి సార్ ఫస్ట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ని ఎందుకు టెర్మినేట్ చేస్తలేవు అని అడుగుతున్నా నేను చెప్పిన జిన్నా శ్రీనివాసరెడ్డి దుబ్బాక టౌన్ లేచినప్పుడు ఆ జిన్నా శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గారితో అది వేయించమని చెప్పిన కదా ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోరు మట్టి ఎవడు భరించాలి ఆ పక్కన ఉన్న ఇండ్లకి ఎంత అవస్థ అవుతుంది దొరికేనా ఏం చేయాలి నాకు రేపు రోడ్డు కావాలి లేకపోతే వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేపిస్తా మొత్తం ఆడవాళ్ళని మొబైల్ తీసుకొని రేపు ట్రాక్టర్ కట్టుకొని వస్తా కాంట్రాక్టర్ల మీద మోహపతి ఉంది జనం మీద మోహపతి ఉండాలి కానీ పనిచేసేటప్పుడు క్లోజ్ చేయండి నోటీస్ ఇచ్చి క్లోజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టు కాంట్రాక్టర్ మీద మోహబత్ లేకపోతే రేపే బ్లాక్ లిస్ట్ పెట్టు డీ గారు నేను రోజు దుబ్బాక నుంచి లచ్చపెట్టిపోతుంటే ఆ ఇండ్లలో బాధ చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది మొత్తం పొద్దు నడుచుకుంటే సాయంత్రం వరకు హాఫ్ ఇంచ్ దుమ్మోతుంది వాళ్ళ ఇళ్ళకి ఆడేడు ఇళ్ళకి ఏం చేయాలి సార్ ఫస్ట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ని ఎందుకు టెర్మినేట్ చేస్తలేవు అని అడుగుతున్నా నేను చెప్పిన జిన్నా శ్రీనివాసరెడ్డి దుబ్బాక టౌన్ లేచినప్పుడు ఆ జిన్నా శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గారితో అది వేయించమని చెప్పిన కదా ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోరు మట్టి ఎవడు భరించాలి ఆ పక్కన ఉన్న ఇండ్లకి ఎంత అవస్థ అవుతుంది దొరికేనా ఏం చేయాలి నాకు రేపు రోడ్డు కావాలి లేకపోతే వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేపిస్తా మొత్తం ఆడవాళ్ళని మొబైల్ తీసుకొని రేపు ట్రాక్టర్ కట్టుకొని వస్తా కాంట్రాక్టర్ల మీద మోహపతి ఉంది జనం మీద మోహపతి ఉండాలి కానీ పనిచేసేటప్పుడు క్లోజ్ చేయండి
నోటీస్ ఇచ్చి క్లోజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టు. కాంట్రాక్టర్ మీద మోహబత్ లేకపోతే రేపే బ్లాక్ లిస్ట్ లో పెట్టు. డి గారు నేను రోజు దుబ్బాక నుంచి లచ్చపెట్టిపోతుంటే ఆ ఇంట్లో బాధ చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది. మొత్తం పొద్దు నడుచుకుంటే సాయంత్రం వరకు హాఫ్ ఇంచ్ దుమ్ముతుంది వాళ్ళ ఇళ్ళకి ఆడేడు ఇళ్ళకి. ఏం చేయాలి సార్? ఫస్ట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ని ఎందుకు టెర్మినేట్ చేస్తలేవు అని అడుగుతున్నా. నేను చెప్పిన జిన్నా శ్రీనివాసరెడ్డి దుబ్బాక టౌన్ లేచినప్పుడు ఆ జిన్నా శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గారితో అది వేయించమని చెప్పిన కదా, ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోరు? మట్టి ఎవడు భరించాలి? ఆ పక్కన ఉన్న ఇండ్లకి ఎంత అవస్థ అవుతుంది? దొరికేనా? ఏం చేయాలి? నాకు రేపు రోడ్డు కావాలి, లేకపోతే వచ్చి మీ ఇంటి దగ్గర ధర్నా చేపిస్తా. మొత్తం ఆడవాళ్ళని మొగలు తీసుకుని రేపు ట్రాక్టర్ కట్టుకుని వస్తా. కాంట్రాక్టర్ల మీద మోహబత్ ఏంది? జనం మీద మోహబత్ ఉండాలి కానీ పనిచేసేటప్పుడు? క్లోజ్ చేయండి, నోటీస్ ఇచ్చి క్లోజ్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టుండ్రి. కాంట్రాక్టర్ మీద మోహబత్ లేకపోతే రేపే బ్లాక్ లిస్ట్ లో పెట్టు. డి గారు నేను రోజు దుబ్బాక నుంచి లచ్చపెట్టిపోతుంటే ఆ ఇంట్లో బాధ చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది. మొత్తం పొద్దు నడుచుకుంటే సాయంత్రం వరకు హాఫ్ ఇంచ్ దుమ్ముతుంది వాళ్ళ ఇళ్ళకి ఆడేడు ఇళ్ళకి. ఏం చేయాలి సార్? ఫస్ట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ని ఎందుకు టెర్మినేట్ చేస్తలేవు అని అడుగుతున్నా.